జై శ్రీమన్నారాయణ తిరుపావై తొమ్మిదవ పాసురం అందరికీ తెలుసు ఈ తిరుపావి తొమ్మిదవ పాసురంలో ఆండ్రాలు తల్లి నాలుగవ బాలికను గోప బాలికను నిద్రలేపడం ీలాతుంగస్తనకిరీతీసుముజ్యకృష్ణం పారాజం స్వ శ్రుతి సతశిరసిద్ధమజ్ఞాపయంతి సోచేష్టాయాం స్వజనలం యా బాలాత్తాస్ నమదమిదం భూయా యావాస్దాం தூமணி மாடத்தச் சுற்றும் வில்லக்கரிய தூபம் கமழைத்து இளனை மேன் கண் வளரம் மாமன் மகளே மணிக்கதவம் தாழ் திருவாய் மாமீர் அவளை எழுப்பிரோ ஊன் மகளந்தான் ஊமையோ விடோ ஆனந்தாலோ ஏமப்பிறந்து எல் மந்திரிப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுன்றன் என்றன்றுன் காமமும் பலமும் நவின்றேலோ ரேம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் ఈ పాసురంలో ఆండాళ్ళు తల్లి నాలుగవ నిద్ర లేపడం చూడండి ఉజ్వలములైన నవరత్నములందో నిర్మించిన మేడలో మెత్ అత్తని పాన్పులు చుట్టును దీపములు ప్రకాశించుచుండగా అగరదూపముల పరిమళము నాసికను వశమనుకొనిచుండ నిద్రపోవు ఓ అత్త కూతురా మణివాటకము యొక్క గడియం తీయము ఓ అత్తా నీవేనా అమని లేపు నీ కుమార్తె మూగదా లేక చెవిటిదా లేక మందకోడి మనిషా ఎవ్వరైనా నువ్వు కదిలించో మేము సమ్మతింపమని కాపలా ఉన్నారా లేక మొద్దు నిద్ర ఆవేశించినట్లు ఎవరైనా మంత్రం వేసినారా మహామాయావి మాధవ వైకుంఠ నివాస అని అనేకములైన భగవన్నామర్ నామములతో కీర్తించి ఆమెను మేల్కొన్నట్లు చేయుము అని భావము అని సంపదలతో తులతూగుతున్న ఈ గోప బాలికను లేపుచున్నారు ఇది తొమ్మిదవ పాసరం యొక్క అర్థము పదో పాసరంతో మళ్ళీ రేపు మీ ముందుకుంటాను జై శ్రీమన్నారాయణ ఉంటానండి